హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో అయితే కిర్లాస్కర్ డీజిల్ పంప్ ఎలా రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇదైతే ఓల్డ్ మోడల్ డీజిల్ పంప్. ఇది ముందు పంప్ ఇప్పేటప్పుడు ఇంజిన్ మీద ఉన్నప్పుడే ఈ నొట్ అయితే కొంచెం లూజ్ చేసి పెట్టుకోవాలండి, ఎందుకంటే కింద మనం ఇప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది నొట్ ఇది. నెక్స్ట్ ఇవన్నీ తీసేసుకోవాలండి, స్ప్రింగ్, ఈ నొట్టు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ డిస్క్ మొత్తం ఇవన్నీ ఓపెన్ చేసేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి కింద ఒక లాక్ ఇచ్చి ఉంటాడండి, సర్కిల్ టైప్ ఇచ్చి ఉంటాడు, కనబడుతుంది కదా, ఇది కూడా ఓపెన్ చేసుకోవాలి. దీనికి ఇలా ఓ పక్కన ఒక కాచా టైప్ ఉంటుంది, మనం స్క్రూ డ్రైవర్తో ఈజీగా అయితే తీసుకోవచ్చు దాన్ని. ఇలా ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ లోపల ఈ కొప్పు ఉంది కదా, దీన్ని కూడా నోస్ ప్లేయర్తో తీసుకోవాలండి. కొన్ని కొన్ని టైట్గా ఉంటాయి, చేత్తో అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా రివర్స్ కొట్టినా కానీ వచ్చేస్తాయి ఇవి సింపుల్గా. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ పిన్ని కూడా తీసేసుకోవాలండి లోపల. ఈ ఎలిమెంట్ పిన్లు కూడా తీసేసాను, చూసారు కదా ఎలిమెంట్ పిన్ను. నెక్స్ట్ ఇందులో ఒక స్ప్రింగ్ ఉంటుంది అన్నమాట, అలాగే లోపల ఒక టైమింగ్ వీల్ ఉంటుంది, ఇది ఈ వీల్ కూడా తీసేసుకోవాలి. చూసారు కదా ఇది టైమింగ్ వీల్, ఇది లోపల ఈ యాక్సిలరేటర్ సాఫ్ట్. ఈ టైమింగ్ వీల్ తీసాకే ఈ సాఫ్ట్ అనేది బయటకు వస్తుందండి, లేకపోతే సాఫ్ట్ బయటకు రాదు, ఎందుకంటే ఈ పళ్ళు పట్టుకుని ఉంటాయి లోపల టైమింగ్కి. ఈజీగా ఈ సాఫ్ట్ కూడా తీసుకోవాలి ఈజీగా. ఈ అడాప్టర్ ఉంది కదా, ఈ అడాప్టర్ ఇప్పేసుకోవాలి తర్వాత లాస్ట్ ఫైనల్గా. ఇది ఒక స్ప్రింగ్ ఒకటి ఉంటుంది డెలివరీ వాల్ పైన, ఈ డెలివరీ వాల్ పిన్ ఇది. ఈ ఎలిమెంటు మనం ఎప్పుడైనా కానీ డెలివరీ వాల్ ఎలిమెంటు పైనుంచి వేస్తాం అన్నమాట డెలివరీ వాల్ని, కాబట్టి ఈ లోపల నుంచి కొట్టుకుంటే రెండు వచ్చేస్తాయి అన్నమాట అసెంబ్లీ. చూసారు కదా లోపల కనపడుతున్నాయి. చూసారా ఈజీగా వచ్చేసినాయి అనమాట. ఎప్పుడైనా లోపల నుంచి కొట్టుకోవాలి, ఈ పైనుంచి వేసుకుంటాం అనమాట ఎలిమెంట్, ఇలా పైనుంచి వేస్తాం. ఓకేనా, డీజిల్ పంప్ అయితే ఇన్ని సామాన్లు ఉంటాయండి డీజిల్ పంప్లో, చూసారు కదా ఇన్ని సామాన్లు అయితే ఉంటాయి డీజిల్ పంప్లో. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎలా అసెంబుల్ చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఎలిమెంట్ బాడీ వేసుకోవాలి కదా, ఎలిమెంట్ బాడీ. దీనికి అయితే ఒక వాచర్ వచ్చి ఉంటుంది లీక్ లేకుండా, అంటే బాడీలోకి డీజిల్ తెక్కకుండా ఒక వాచర్ ఉంటుంది లీక్ ఉండకుండా. ఇది ఎలిమెంట్ యాంగిల్ చూడండి ఒకసారి, ఇక్కడ చిన్న పిన్ లాంటిది కనపడుతుంది కదా డీజిల్ పంప్ వెనక పక్క, ఇది లోపలన చిన్న కాచాలా ఉంటుంది అన్నమాట, కనపడుతుంది కదా చిన్న వాటర్ మార్క్ కింద కనపడుతుంది చూడండి. ఈ కాచాలో అయితే ఇది కూర్చోబెట్టాలన్నమాట, ఇది కరెక్ట్గా ఇలా వేసుకోవాలన్నమాట వెనక నుంచి, పంపు ముందు భాగం నుంచి కాదు వెనక నుంచి, వెనక రివర్స్లో ఇలా వేసుకోవాలన్నమాట ఇది. ఓకేనా, నెక్స్ట్ డెలివరీ వాల్. ఇది ఓల్డ్ మోడల్ పంపు, దీనికి ఈ టైపు రబ్బర్ వాచర్ ఇచ్చిన, అదే ప్లాస్టిక్ వాచర్ ఇస్తాడనమాట దీనికి ఓల్డ్ టైప్ పంపులకి. డెలివరీ వాల్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అడాప్టర్ ఫిట్ చేసేసుకోవాలి. ఇదైతే ఫుల్ టైట్ వేసుకోవాలండి అడాప్టర్. నెక్స్ట్ ఈ కంట్రోల్ సాఫ్ట్ ఉంది కదా యాక్సిలరేటర్ది, దీనికి ఒక టైమింగ్ అయితే ఉంటుందండి బాడీలో వేసేటప్పుడు, అది ఎలాగో మీకు చూపిస్తాను. ఈ గేర్ మీద ఒక మార్కింగ్ ఉంది చూడండి, ఒక కటింగ్ అయితే ఇస్తాడు సన్నగా, ఉంది కదా కటింగ్, ఇక్కడ కనపడుతుంది కదా కటింగ్, ఇది ఈ కటింగ్ స్టేట్ ఈ పొన్ను ఉంది కదా. అలాగే ఈ కంట్రోల్ సాఫ్ట్కి ఒక చుక్క ఇచ్చాడు చూడండి, చుక్క ఉంది కదా ఇక్కడ మార్కింగ్, దీనికి ఇది కరెక్ట్గా సూట్ చేయాలన్నమాట ఇలాగ.
ఓకేనా, బాడీలో ఇలా ఉండాలి, కరెక్ట్గా సూట్ ఉండాలి, ఇలా వేసుకోవాలన్నమాట బాడీలో. అది కంట్రోల్ రాడ్స్ ఉండే ఈ మనకి ఎల్బో ఉంటుంది కదా, ఈ ఎల్బో సైడ్కి అయితే ఈ సైడ్ ఉండాలన్నమాట, ఇలాగ ఇది ఎల్బో సైడ్కి ఉండాలి. అలాగే ఈ పళ్ళు కూడా ఇలా రివర్స్ యాంగిల్కి ఉండాలి, బంపు వెనక యాంగిల్కి ఉండాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత లోపల మనకి ఈ టైమింగ్ అని చెప్పాను కదా, అదైతే ఈ వీల్ కూర్చోబెట్టుకోవాలి కరెక్ట్గా, లోపల ఈ వీల్ కూర్చోబెట్టుకోవాలి. ఇది కూర్చోబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి లోపల ఈ టైప్ ఒకటి డిస్క్ వచ్చి ఉంటుంది, దీన్ని ఇలా పైకి వేయాలన్నమాట. ఇలాగ కూర్చున్నది చూసారా లోపల, ఇలా వేసుకున్న తర్వాత స్ప్రింగ్, అలాగే ఈ ఎలిమెంట్ పిన్ నోట్ ఉంది కదా, దీనిది ఒక యాంగిల్ ఉంటుందండి. ఇది ఏం లేదు యాంగిల్, ఈ కటింగ్ ఉంది చూసారా, పంపు వెనక భాగానికి రావాలన్నమాట ఇలాగ. ఓకేనా, పంపు వెనక భాగానికి ఒకసారి చూడండి కరెక్ట్గా, పంపు ఇది వెనక పక్క ఇది ఇలా రావాలి ఇది. ఓకేనా, ఈ కటింగ్ ఇలాగ వెనక పక్క పెట్టి వేసుకోవాలన్నమాట ఇలాగ. నెక్స్ట్ ఇది ఉంది కదా, దీనికి ఇది లాక్ టైప్ అన్నమాట, స్ప్రింగ్ ట్యాంక్షన్ మళ్ళీ వెనక లాగడానికి, దీన్ని దీనికి వేయాలి ఇలాగ. ఓకేనా, ఫైనల్గా ఇది కొప్ప అన్నమాట, దీనికి క్లోజ్ మొత్తం ఈ బాడీ క్లోజ్ అయిపోద్ది. ఈ కొప్ప వేసిన తర్వాత దీనికి ఈ చిన్న లాక్ ఉంది కదా సర్క్లిప్, దీన్ని వేసుకోవాలి. ఇలా దాన్ని ప్రెస్ చేసి లోపలికి దీనికి ఒక సిట్టింగ్ ఉంటుంది అన్నమాట, ఈ పిన్కు ఈ లాక్ కూర్చోవడానికి, ఆ లాక్లో అయితే కూర్చోబెట్టుకోవాలి. ఇది ఫిట్ చేసిన తర్వాత ఈ కంట్రోల్ సాఫ్ట్ ఫ్రీగా ఉండాలి, ఇది టైట్ అవ్వకూడదు. ఓకేనా, ఇప్పుడు ఫైనల్గా ఇక పెద్ద పెద్ద డిస్క్ వస్తుంది ఒకటి, ఇది లోపల ఫస్ట్ వేయాలి దీన్ని అనమాట, ఇది కూర్చుంటుంది కరెక్ట్ ఇలా సిట్టింగ్కి. నెక్స్ట్ స్ప్రింగ్, తర్వాత ఇంకోటి చిన్న డిస్క్ వస్తుంది, పైన రెండు నొట్లు వస్తాయన్నమాట బుడ్డి, అవి వేసుకోవాలి. ఈ నొట్లు కూడా బాగా టైట్ వేయకూడదు అనమాట, బాగా టైట్ వేయడంతో ఏమవుద్ది అంటే మొత్తం సాఫ్ట్ పక్క లాగుతుంది కాబట్టి ఇంజిన్ అయితే స్పీడ్ అవుతుంది, స్పీడ్కి వెళ్ళిపోద్ది అనమాట. గవర్నర్ ఎంత కరెక్ట్గా ఉన్నా కానీ ఇంజిన్ అయితే స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, నేను కామెంట్స్లో అయితే నేను మొత్తం మీకు డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను అక్కడ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.